ಶೀರ್ಷಿಕ ಸಜೀವ ಸಾಹಿತ್ಯ ವಿಜ್ಞಾನ ಸರ್ವಸ್ವಂ ಜಿವಿಎಸ್ ರಚನ ಆಚಾರ್ಯ ಚೇಕೂರಿ ರಾಮಾರಾವ್ ಗಾರು ಆಚಾರ್ಯ గూడ వెంకట సుబ్రహ్మణ్యం గారిని యూనివర్సిటీల క్లుప్తీకరణ పద్ధతిలో జీవీఎస్ అంటుంటారు. ఆయన తాను ఆంధ్రభూమిలో రాసిన కాలం జీవీఎస్ కాలం అని పిలుచుకున్నారు. పండితుడిలా లోకాన్ని అప్పుడప్పుడు భయపెడుతుంటారు, కానీ ఆత్మీయతను పంచియ్యగల ఆర్ద్ర హృదయుడుగా మా వంటి మిత్ర బృందానికి తెలుసు. మా మైత్రి ఈనాటిది కాదు, 40 ఏళ్ల పైగా సుదీర్ఘకాల విశృతి ఉంది. మేమిద్దరమూ ఇప్పటికీ గుర్తుంచుకునేది నూనూగు మీసాల నూతన యవ్వనపు రోజుల్లో మా ముగ్ధ విద్యార్థి రూపాల్నే పదే పదే తలుచుకునేది, ఆనాటి ఆర్ద్ర హృదయాల్ని. అలనాటి నిజాం కాలేజీ చెట్ల కింద ఆధునిక కవుల, మరీ ముఖ్యంగా నాయని సుబ్బారావు గారి పద్యాలను నోటికి చెప్తూ తరచుగా క్లాసులు ఎగగొడుతూ మిత్రులతో గోష్ఠి జరిపే చేరా రూపమే జీవీఎస్ గారి మనస్సులలో ముద్రితమైంది. అప్పటికే జీవీఎస్ గారు పండితుడనుకుంటా కనీసం అట్లా కనిపించేవారు. అసలెప్పుడూ అట్లాగే కనిపిస్తారు. అప్పుడు ఆయన కాలేజీ ఆంధ్ర సంఘానికి సాంస్కృతిక కార్యదర్శిగా పోటీ చేశారు. తానే అభ్యర్థి, తానే కార్యకర్త, తన అభ్యర్థిత్వాన్ని బలపరచమని కోరుతూ ఒక గీత పద్యం వ్రాసి పోస్టర్లు తానే చెట్లకు గోడలకు అంటిస్తూ కనిపించేవారు. అప్పటినుంచి ఆయన శ్రమజీవే. శ్రామిక జనాభ్యుదయ సిద్ధాంతాలు వల్లిస్తూ ప్రచారం చేస్తూ మేం కొందరం సుఖలాలసతతో ఉండేవాళ్ళం. ఆయన కష్టపడి చదివారు. క్లాసు పుస్తకాలు కొత్తవి పాతవి అన్నీ. ఆ కాలేజీ రోజుల్లోనే ఆయనకు మంచి వక్తగా పేరుండేది. ఆ స్ఫుటమైన ఉచ్చారణ, భావానికి తగిన ఆంగిక వాచిక సమన్వయంతో ఆయన ఉపన్యాసాలు ఆనాటి విద్యార్థుల్ని ఆకట్టుకునేవి. అప్పటి ఆంధ్రాభ్యుదయోత్సవాలలో సినారే గారి తర్వాత వీరి ప్రకటనలకే గిరాకీ ఉండేది. స్పష్ట ఉచ్చారణతో, జటితి స్ఫూర్తితో ఆయన చేసే గచ్చత్వ్యాఖ్యలు శ్రోతలను అలరించేవి. జీవీఎస్ ఉస్మానియాలోనే ఎంఏ పిహెచ్డి క్రమబద్ధంగా చేశారు. నేను కొద్ది కాలానికే ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు చేసి భాషాశాస్త్రం చదవటానికి విదేశాలకు ఎగిరిపోయాను. అప్పటినుంచి మా దారులు వేరయ్యాయి. ఆయన కొన్నాళ్ళు రససిద్ధాంతంలో మునకలు వేశారు. నేను చాన్నాళ్ళు భాషాశాస్త్ర ప్రవాహంలో పరుగులు తీశాను. ఇప్పటికీ ఆ పనులు ఇద్దరమూ చేస్తుంటాం, కానీ అంతటితో ఆగక మా విజ్ఞాన పరిధులను, విద్యాశోధన రంగాలను విస్తరించుకుంటూనే ఉన్నాం. జీవీఎస్ అంటే నిరాడంబరతకు, క్రమశిక్షణకు మారుపేరు. చదివినా రాసినా తిరిగినా అన్నీ క్రమబద్ధంగా చేస్తారు. ఆయన్ను ఏ సభకైనా పిలిచిన వారు తన్ను తీసుకోపోవటానికి వాహనంతో రావటం ఆలస్యమైతే వారికంటే ముందు తాను సభకు హాజరవుతారు. తనవి కానీ యువభారతి వారివి కానీ పుస్తకాలు అచ్చు అవుతుంటే సైకిల్ మీద వెళ్ళి అయినా ప్రూఫులు చూసి రావటానికి సంకోచించరు. సాహిత్యంలోనూ జీవితంలోనూ ఆయన సాధించిందంతా స్వయం కృషితోనూ క్రమశిక్షణతోనూ సాధించారు. ఆయన సాధించింది చాలా ఉంది, అంచనాలు కట్టడం కూడా కష్టం. చిన్నప్పుడు వక్తృత్వపు పోటీల్లో బహుమతులు, పెద్దయ్యాక గ్రంథరచన పోటీల్లో బహుమతులు, సాహిత్య పురస్కారాలు చాలానే వచ్చాయి. పురస్కారాలు నా జాతకాన్ని మార్చాయి అని కూడా ఆయనే చెప్పుకున్నారు. అందుకే పురస్కారాలంటే ఆయనకు ఎంతో గౌరవం, కానీ వాటితో ప్రమేయం లేకుండానే ఆయన కృషి గుర్తింపు పొందింది. సాహిత్య విమర్శ ఎంత విస్తారంగా చేస్తారో అంత లోతైన పరిశ్రమ చేశారు. ఆయన ప్రచురించిన పుస్తకాలను మించిన శక్తి ఆయనకుంది. ఆ శక్తిని సద్వినియోగం చేసుకునే క్రమశిక్షణ ఉంది. ఆయన విద్యాబోధ ద్వారానే కాదు, సాహిత్య పరిశ్రమ ద్వారా కూడా ఆయన తన విద్యార్థులకు ఆదర్శ గురు. జీవీఎస్ బాల్యం నుంచి నాకంత తెలియదు, కానీ ఆయన పుట్టుకు నుంచే విశ్లేషకుడని నా ఊహ. ఏ బర్న్ ఎనాలసిస్ట్. ఈ ప్రపంచం అవిచ్ఛిన్న దేశ కాల సిస్టమ్, అవిభక్తం. కానీ ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలంటే దీన్ని ముక్కలు చేసి చూడక తప్పదు. దాన్ని విభాజకత అంటాం. జ్ఞానగ్రహణకది ఆవశ్యకం. విశ్లేషణలో పరిశోధకులు, శాస్త్రవేత్తలు చేసేది అదే. దాన్ని సెగ్మెంటేషన్ అంటారు. ఆ తర్వాత వివిధ భాగాల సమన్వయం, సింథటిసిస్తో వస్తుస్వరూపతత్వ సమగ్ర దర్శనం అవుతుంది. ఈ ప్రపంచం అంతా పోని సాహిత్య ప్రపంచానికే పరిమితం చేద్దాం. ఆయనకు అప్రయత్నంగానే విశ్లేషణపూర్వకంగా దర్శనం ఇస్తుందనుకుంటాను.
ఈయన వ్యాసాలను ఈ దృష్టితో ఒకసారి చూడండి. మొదటిది, రెండవది, మూడవది అన్న 1, 2, 3 అని సంఖ్యలు రాసిన ప్రపంచం ఆంశిక రూపంగానే పరిగణనీయంగానే ఈయనకు దర్శనీయం చూడండి. పద్యకవిత్వాన్ని గురించి ఆలోచించాల్సిన మౌలిక అంశాలు 5. పద్యకవుల రకాలు 10. 10 పదకవితలు ప్రధానంగా 3 రకాలు. డాక్టర్ వెంపటి చినసత్యం గారి కృషిని 6 రకాలుగా విశ్లేషించవచ్చు. మౌలికతకు పంచప్రాణాల్లా పంచలక్షణాలున్నాయి. గుర్రం జాషువా గారి మార్గం గుర్తించడానికి 10 లక్షణాలున్నాయి. తిట్టు విమర్శ 6 రకాలు. నన్నయ్య నుండి వీరేశలింగం పంతులు గారి వరకు సాగిన సాహిత్య చరిత్రలో 3 రకాల శక్తుల ముక్కోణపు పోటీ కనపడుతుంది. నాటి సాహిత్య విమర్శ 6 రకాల విమర్శకుల ఆసక్తిదాయకమైన ప్రయోగాలతో ప్రయోజనాత్మకమైన పాత్ర నిర్వహించింది. నేటి సాహిత్య విమర్శ 4 రకాల నడకలతో నలుగురిని ఆకట్టుకోవాలని తాపత్రయపడుతున్నది. ఈ 10 రకాల ప్రవృత్తులను పరిచయం చేయటమే ఈ పరిశీలన పరమార్థం. నా మట్టుకు నాకు ఇంత త్వరగా విభాగాలు తేలవు. విభాగాల మధ్య విభాజక రేఖలు సరిగా కనపడవు, మసకబారిపోతాయి. అంచుల దగ్గర ఒకదానిలో ఒకటి కలిసిపోతాయి. ఇది మా ఆలోచనల్లోనే ఉన్న దృష్టిభేదమేమో తెలీదు. తెలుగులో ఈ భేదాలను ఏమనాలో? ఇంగ్లీషులో అయితే డిస్క్రిట్నెస్ అని, కన్వర్జెన్స్ అని క్రమంగా అనొచ్చు. జీవీఎస్ గారు నాకెందుకో చాలా సీరియస్ మనిషిలా కనిపిస్తారు. ఆయన నవ్వరని కాదు, హాయిగా నవ్వుతారు, గుండెల నిండా నవ్వుతారు, కళ్ళు చెమర్చేలా నవ్వుతారు. అయినా పాండిత్యం, క్రమశిక్షణ ముందు కొట్టి ఇట్లాంటి అభిప్రాయాన్ని కలిగిస్తాయనుకుంటాను. ఆయన వచనము అదే అభిప్రాయం కలిగిస్తుంది. ఈ కొలమానంలో వ్యాసాలు చాలా వరకు ఆయన రాసిన కాలమ్స్లో వచ్చినవే. ఈయన వ్యాసాల్లో, రచనల్లో ఉన్న సీరియస్నెస్ ఈ వ్యాసాల్లోనూ కనిపిస్తుంది. వస్తువును అతిక్రమించిన విషయ ప్రస్తావన లేదని కాదు. ఆ మాటకొస్తే ఈ పుస్తకంలో మొదటి వ్యాసంలోనే ఆ పద్ధతి గమనించవచ్చు. అదేమిటో గాని ఈ ప్రస్తావనలు కూడా అసలు విషయం ఉన్నంత సీరియస్గా ఉంటాయి. ఇది జీవీఎస్ వచన శైలి లక్షణం అనుకుంటాను. ఆయన ఉపయోగించే డిక్షన్ కూడా ఈ సీరియస్నెస్కు కారణమేమో. భాషించు, వెలార్సు, జాలువారు వంటి క్రియలు, ఎడనెడ, కడు వంటి అవ్యయాల ప్రయోగం శైలి గాంభీర్యాన్ని తెచ్చిపెడతాయనుకుంటాను. ఆయన రచనా శైలి ఆయన వ్యక్తిత్వ సూచకం. ఆయనే వేరే సందర్భంలో చెప్పిన దాన్ని ఇక్కడ అన్వయించుకోవచ్చు. ఇది ఆరాధించడానికి బాగుంటుంది, అనుసరించడానికి సాధ్యం కాదు. జీవీఎస్ గారికి నాకు వస్తుత కొన్ని వైరుధ్యాలున్నాయి, తత్వత కొన్ని సామ్యాలు ఉన్నాయి. ఆయనకు సంప్రదాయమన్నా భారతీయతన్నా భక్తి గౌరవాలు మెండు. సంప్రదాయం అంటే నాకు గౌరవమే కాని కొన్ని సంప్రదాయాలు నా ఒంటికి సరిపడవు. స్వస్థాన వేషభాషలంటే నాకు ప్రేమే గాని అంతర్జాతీయత మీద ఉన్న ఆసక్తి దేశభక్తి మీద లేదు. నిజానికి ఇవి వైరుధ్యాలు కూడా కావు, ప్రాధాన్య భేదాలు. జీవీఎస్ గారిలో ఔదార్యం పాలు ఎక్కువ. విశ్వనాథ సత్యనారాయణ, గుర్రం జాషువా, గుంటూరు శేషేంద్ర శర్మ, ఎస్వి జోగారావు, బోయి భీమన్న, దాశరథి, సినారే, గోపి, బాపురెడ్డి, భరద్వాజ, భవానీదేవి ఇలా అనేక మందిని తమ వ్యాసాల్లో సంభావించారు. ఆయన శిష్యులపై చూపిన ఔదార్యానికి పరిమితి లేదు. సాహిత్యరసం, గానరసం అనే వ్యాసంలో నాగరంజని, ఉషాలక్ష్మిగార్ల పరిశోధనపై ఆయన కురిపించిన వాత్సల్యరసం అతి మధురమైనది. ఆయన ఔదార్యానికి పరాకాష్ఠ అని తగిన అనుభవం నాకొకటి ఉంది. ఆయన ఒకప్పటి వచన శైలితో నాకు కొన్ని పేచీలుండే, వాటిని నేను దాచుకోలేదు కూడా. బాహాటంగానే విమర్శించాను. ఆయన వాటికి తప్పకుండా నొచ్చుకుని ఉండాలి, అయినా ఆయన నన్ను పల్లెత్తి మాట కూడా అనలేదు. అనకపోగా నా గురించి మంచి మాటలనడం మానలేదు. ఆ తర్వాతనే విజయనగరం వారు వేసిన ఒక ముత్యాలసరం సంకలనానికి పీఠిక రాస్తూ శ్రీశ్రీ నుంచి చేరా వరకు ముత్యాలసరాల మీద రాశారని పేర్కొన్నారు. చేరాతలు విరమించినప్పుడు చేరాతల వల్ల లబ్ధి పొందిన రచయితలందరూ ఏమీ పట్టనట్టు ఊరుకోగా ఒక్క జీవీఎస్ఏ పత్రికాముఖంగా ఆవేదనను వ్యక్తం చేశారు. సాధారణంగా రచనలో సంయమనం పాటించే జీవీఎస్ ఈ వ్యాసంలో ఇమోషనల్ అయ్యారు. శైలి కూడా కవితాత్మకం అయింది. నా పట్ల ఆయనకున్న ఆర్ద్ర మనస్కతకు ఇది గుర్తు.
ఉండేల సాహితీ పురస్కార సందర్భంలోనూ నన్ను గుర్తు చేసుకున్నారు. ఆయన కాలేజీ జీవిత జ్ఞాపకాలలో నాకు స్థిరస్థానం ఉన్నట్లు కనిపిస్తున్నది. అవును, ఒప్పుకోక తప్పదు. ఆయనకున్నంత ఔదార్యం నాకు లేదు. ఆ సంయమనం ఆయనకు అలవాటైన భాషలో చెప్తే పురాజన్మ పుణ్యఫలం. నిజానికది ఆయన ఆయుధం కూడా. చేరాతల్లో నేను ఆయన్ను ప్రస్తావించకపోలేదు. అయితే ఆయనతో ఉన్న అభిప్రాయ భేదాల సందర్భంగానే ఆయన్ను గురించి ప్రస్తావించాను. ఆ సంగతి ఆయన గుర్తించారు. అయినా ఆ విషయాల్ని ఎంత సున్నితంగా, ఎంత సంయమితంగా సూచించారని అందుకే అంటున్నాను. ఆయా సంయమనం ఆయన ఆయుధమని. ఇప్పటికీ మాయ అవ్యాయని కాదు, అవి అట్లాగే ఉన్నాయి. ఆయన నవ్య సంప్రదాయ నిర్వచనాలు నాకు వంటబట్టలేదు. బాపురెడ్డి కవిత్వంలో ఆయన ఉందనుకుంటున్న భావభౌతికవాదం నాకింకా బ్రహ్మపదార్థంగానే ఉంది. ఆ వాక్యలయ సిద్ధాంతం నాకింకా చేతికి చిక్కటం లేదు. ఆయన రచనల్లో వ్యక్తమయ్యే కొన్ని నమ్మకాలు నాకింకా ఆశ్చర్యం కలిగించడం మానలేదు. అయితే ఇవన్నీ మా స్నేహం ముందు చాలా అల్పంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు అభిప్రాయాలు కలిసిన అసూయలు పెంచుకునే కంటే అభిప్రాయాల్లో భేదిస్తూనే ఆత్మీయతలు పంచుకోవటం ఆనందంగా ఉంటుంది. నిజానికి మాకు సామ్యాలు కూడా ఉన్నాయి. కవితారూపంతో కానీ ధోరణితో కానీ సంబంధం లేకుండా మంచి కవిత్వాన్ని ఇద్దరము ఇష్టపడతాం. కాకపోతే ఆయన సంప్రదాయం వైపు మొగ్గు చూపుతారు, నేను ఆధునికపై మోజుపడతాను. సాహిత్యంలో వివిధ శాఖలను ఇద్దరం సమంగానే గౌరవిస్తాం. ఆయన కలం ప్రాచీన పద్ధతిలో నింపాదిగా పదునుదేరింది. నా ఆలోచన ప్రాచీనతలో నిలకడగా నిలవలేక ఆధునికం వైపు పరుగుపెట్టింది. మధ్యలో భాషాశాస్త్రం ఒకటి వచ్చి మరెక్కడికో లాక్కుపోయింది. ఛందో వ్యాకరణాలంటే మాకు వల్లమాలనే ఇష్టం. ఆయన విద్యార్థులకు వాటిని బోధించారు కూడా, నాకు అవకాశం కలగలేదు. మా ఇద్దరికీ పాత అంటే గౌరవము, కొత్త అంటే ఆసక్తి, పరమత, మతం అంటే ఐడియాలజికల్ ఆర్ ఇంటలెక్చువల్ పొజిషన్ అనే అర్థంలో సహనము ఉన్నాయి. మధ్యలో వచ్చే గాలివానలకు చెదరకుండా తట్టుకుని 40 ఏళ్ల సుదీర్ఘకాలం నిలకడగా నిలిచింది మా స్నేహవృక్షం. ఇంతకీ జీవీఎస్ గారు సాహిత్యంలో ఏం సాధించారు అనే విషయం సరిగ్గా చెప్పలేకపోయాను. చెప్పడం కష్టం కూడా. ఆయన సాధించిన వాటి సారాంశం ఉండేల సాహితీ పురస్కారాన్ని అందుకునే సందర్భంలో చెప్పిన వచన కవితలో ఉంది. ఆయన సాధించిన వాటి విరాట్ రూపం తెలుసుకోవటానికి అచ్చవుతున్న ఆయన గ్రంథాలు చదవాల్సిందే. ఆయన సాధించినవన్నీ సాధించడానికి సాధారణకు ఒక జన్మ చాలదు. ఆయన తొలిసారి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నప్పుడు వీరరసం సుబ్రహ్మణ్యం అనేవాళ్ళం. ఇప్పటికీ ఆయన సాహిత్య విరాట్ రూపానికి ఆ పేరు సరిపోదు. ఆయన ఒక సాహిత్య విజ్ఞాన సర్వస్వం. మా తరంలోని వేళ్ల మీద లెక్కింపదగిన పరిశోధకుల్లో సంయమనం, సమతౌల్యం ఉన్న స్కాలర్ ఆయన. అలంకారికులలోని ఆంధ్రులలో ఇప్పటికీ చివరి కుర్చీ నాదేనేమో అంటారాయన. ఒక్క అలంకారికుల్లోనే కాదు, చాలా విషయాల్లో ఆయన్ని గురించి ఈ మాట చెప్పుకోవచ్చు. సాహిత్య విద్యా పరిశ్రమ సన్నగిల్లుతున్న ఈ కాలపు ధోరణి చూస్తుంటే కొత్త కుర్చీకి చోటు కల్పించాల్సిన అవసరం సమీప భవిష్యత్తులో కలక్కపోవచ్చు కూడా. జీవీఎస్ గారు అడిగింది కొలమానానికి పీఠిక వ్రాయమని, కానీ ఇది పుస్తకం దాటి వ్యక్తిత్వానికి విస్తరించింది. మా సంబంధం అట్లాంటిది. ఈ సందర్భం కూడా అట్లాంటిది. 4 దశాబ్దుల మైత్రీ బంధం పుస్తక పరిమితికి కట్టుబడలేకపోయింది క్షంతవ్యుణ్ణి.